శ్యామలా అనే నేను ఈ ఇంటర్వ్యూని మూవీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతానని, ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా క్లీన్గా మీ ముందు ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఎస్, హాయ్ హాయ్ భరత్ గారు అండ్ హాయ్ బసుమతి. ముందుగా మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ ప్రామిస్ చేశారు అండ్ ఆ ప్రామిస్ మీరు సినిమాలలానే నిలబెట్టుకున్నారు. 2 డేస్లో 100 క్రోర్స్, ఇట్స్ అ న్యూ రికార్డ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కూడా దానికి కంగ్రాచులేషన్. ఇద్దరు స్క్రీన్ మీద ఎంత అందంగా ఉన్నారు అబ్బా, అసలు సో టూ గుడ్, టూ గుడ్, యు లుకింగ్ టూ గుడ్ టుగెదర్. అంటే ఫస్ట్ ఇంత పవర్ఫుల్ కాన్సెప్ట్ కి ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్ అనగానే, సో వాట్ యు సెడ్ యాక్చువల్లీ? అది నాకు ఐ స్టిల్ రిమెంబర్ అండి, శివ గారు కథ చెప్పినప్పుడు ఒక పొలిటికల్ ఫిల్మ్, ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చేస్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైం ఇంత పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో శివ గారు ఏమన్నారంటే, దీని ఎసెన్స్ ఒక లవ్ స్టోరీ అని చెప్పాడు నాకు అని స్టార్ట్ చేసి అరగంట చెప్పాడు లైన్. ద బ్యూటీ అబౌట్ భరత్ అనే నేను అదేనండి, ఇంత పొలిటికల్ థ్రిల్లర్ చేసినా దాని హార్ట్ ఒక లవ్ స్టోరీ ఆ సినిమా. బికాజ్ అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అది లాస్ట్ దానికి మళ్ళీ సర్కిల్ అవుద్ది, చాలా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా పెద్ద హీరోయిన్లు తీసుకుంటే వర్కౌట్ అవుదేమో అని టెన్షన్ మాకు, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్లో ఉన్న సినిమా, డెఫినెట్గా కొత్త అమ్మాయే కావాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది ఈ సినిమా. సో అప్పుడు ఎంఎస్ ధోని సినిమా చూడటం జరిగింది అండ్ వీ వాంటెడ్ టు వర్క్ ఆల్వేస్ బిఫోర్. ఇంకా ముందు సినిమాలు కూడా అడిగినప్పుడు ఐ థింక్ షీ వాస్ బిజీ దట్ టైమ్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ ఫెల్ ఇన్ టు ప్లేస్ రైట్ నౌ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ షీస్ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.